హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. పూర్వం ఒక గ్రామంలో రాము భీము అనే ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులైన సుజాతమ్మ రంగయ్యలతో కలిసి నివసించేవారు. అన్న రాము ధైర్యస్థుడు, తమ్ముడు భీము మాత్రం వట్టి పిరికివాడు. ఇలా ఉండగా ఒకరోజు రంగయ్య పెద్ద కొడుకైన రాముతో ఇలా అంటాడు. ఒరే రాము, మన కొబ్బరి తోట కాపుకొచ్చింది. అసలే రేపు దీపావళి పండుగ. ఈరోజు సాయంత్రానికంతా కాయలు కోసి బండికేసుకుని నువ్వు భీము కలిసి వెళ్ళి రేపు ఉదయం పట్నంలో అమ్ముకుని రావాలి. రేపు ఉదయానికంతా పట్నం చేరాలంటే ఈ రాత్రికే బయలుదేరాలి కదా నాన్న. అవునరా, ఇందులో అడిగేదేముంది అని రంగయ్య అంటుండగా ఈ సంభాషణంతా విన్న భీము వాళ్ల దగ్గరికొస్తాడు. అమ్మో, రాత్రిపూట ప్రయాణమా? నేను రాను. కావాలంటే నువ్వు ఒక్కడివే వెళ్ళిరా అన్నయ్యా. రాత్రి అయితే ఏం భయం రా నీకు? నీకు తోడుగా అన్నయ్య లేడు. అబ్బా, వాడొట్టి భయస్తుండే నాన్న, వదిలే, నేనొక్కడనే వెళ్ళొస్తాలే. వీడెట్టే ఎప్పుడు ఏదొక సభ చెప్పి పనెగ్గొట్టాలని చూస్తుంటాడు సోమరిపోతు. నిన్నే దయ్యము పీకు తినదు గాని అన్నయ్యతో పాటు వెళ్ళి కొబ్బరి బొండాలు అమ్ముకుని రా, లేదంటే నీకు ఇంట్లో తిండి ఉండదు. జాగ్రత్త అని రంగయ్య భీముని కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చేసేది లేక భీము బిక్కుబిక్కుమంటూనే ఆ రోజు రాత్రి అన్నయ్య రాముతో కలిసి బండి నిండా కొబ్బరి బొండాలు వేసుకుని పట్నం బయలుదేరుతాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి గ్రామం దాటి నిర్మానుష్యమైన బాటలో వెళ్తుంటారు. ఆ బాటకు దగ్గర్లోనే ఒక చింతతోపు ఉంది. దానిపై ఎన్నో దెయ్యాలు నివాసముంటున్నాయి. వాటిలో రెండు దెయ్యాలు రాము భీముల బండిలోని కొబ్బరి బొండాలను చూస్తాయి. కొబ్బరి బొండాలు తాగుదామా పెద్దన్నా? తాగుదాము చిన్నన్నా? అలా ఆ రెండు దెయ్యాలు ఇద్దరు పెద్ద మనుషుల్లా రూపాలు మార్చుకుని బండిని ఆపుతారు. బాగా ఆకలిగా ఉంది, రెండు కొబ్బరి బొండాలు కొట్టేవు బాబు అని మొదటి దెయ్యం చెప్పగా భీము అలాగే చేస్తాడు. అవి రెండు ఒక్క గుటకలో బొండంలోని నీరంతా తాగేసి, నీళ్లు చాలా తీయగా ఉన్నాయి, ఇంకో రెండు కొట్టేవు బాబు. అలా ఆ రెండు దెయ్యాలు ఒకదాని తర్వాత మరొకటి అంటూ దాదాపుగా సగం బండికాయలు తాగేస్తాయి. అప్పటికాని రాముకి వాటిపై అనుమానం రాదు. తమ్ముడు భీముకి ఏదో చెప్పబోయి ఆగుతాడు. ఇంతలో భీము, ఇంత నిర్మానుష్యమైన దారిలో మీరెలా నడుస్తున్నారో ఏమో, నాకైతే చచ్చేంత భయం అని ఆ దెయ్యాలతో మాట్లాడుతూ ఉన్నట్టుండి, నాకు భయమేస్తే నేను ఆంజనేయ దండకం చెప్పుకుంటాను. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేవాయుపుత్రం, భజేవాలగాత్రం అని భీము ఆంజనేయ దండకం చెప్తూ కొబ్బరి బొండం కొట్టి దెయ్యాలకు ఇవ్వబోతాడు. ఇంకేముంది, ఒక్కసారి ఆంజనేయుని పేరు వినబడగానే ఆ రెండు దెయ్యాలు అక్కడ మాయమై తిరిగి చింత చెట్టెక్కి కూర్చుంటాయి. అయ్యయ్యో, మన కొబ్బరి బొండాలన్నీ తాగేశాయి, పాడు దెయ్యాలు, ఎంత నష్టం ఇప్పుడు అని రాము బాధపడుతుండగా భీము మాత్రం దెయ్యాలను అంత దగ్గరగా చూసినందుకు భయంతో బిగుసుకుపోతాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.